అంటే నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేదు వేసేవాళ్ళు, నీ దగ్గరికి వస్తాను కావాలంటే. సరే వెళ్తున్నాం మరి, థ్యాంక్స్. సరే. అయ్యే నోట్లు నాకేం తెలుసు, ఈ దొంగలోట్లు, ఈ దొంగలోట్లు. కథలు కావాలంటే కథలు వేరే చోట చదువుతారు వెళ్ళిను. నువ్వు బాబు లాగా ఉన్నావా, కొత్త ఊరు సరిపోతావు నువ్వు, నువ్వు బాబు అంట లేజర్గా. ఏం కథలు, కథలు ఏంది కథలు? ఏంటి ఒప్పున పూలెట్టుకుని ముగ్గన ఎరట్టుకుని ఈదంట నేను వెళ్తుంటా. హలో, ఎక్స్క్యూజ్ మీ, హలో హలో, నిన్నే ఒకసారి రావా, ఇక్కడికి రావా ఒకసారి. నాకు మరి మా ఇంట్లో వాళ్ళకి బాగాలేదు, డబ్బులు వెయ్యాలి. ఎందుకంటే డబ్బులు హాస్పిటల్ వాళ్ళు ఉన్నారు, హాస్పిటల్ ఫీజు కట్టాలి. నా దగ్గర ఉన్న మీరు ఫోన్ పే చేస్తే చాలు. ఫోన్ పేనా? ఆ చేస్తారా? అమౌంట్ ఎంత? 1000 రూపాయలు వేయాలి. 1000 రూపాయలు? ఆ కావాలంటే నీకు 500 ఇస్తాను నేను. 500 ఎందుకు ఎక్స్ట్రా? 1000 రూపాయలు కదా. ఆ 1000 రూపాయలు వేయి, నీకు నేను 500 ఇస్తా. నంబర్ చెప్పనా? కాదు మరి, నువ్వు ఎక్కడుంటావు? ఇక్కడ బాయ్స్ హాస్టల్ ఉంది చూడాలి. బాయ్స్ హాస్టల్ అంటే నాకు ఎప్పుడైనా డబ్బులు వేయాలంటే మళ్ళీ నీ దగ్గరకు వస్తాను. అందుకని నా దగ్గరికి ఎందుకు డబ్బులు వేయడానికి? అంటే నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేదు వేసేవాళ్ళు, నీ దగ్గరికి వస్తాను కావాలంటే. వేయడానికి మీ హాస్టల్ అక్కడ ఉన్నావు కదా, ఏమని చెప్పాలి అక్కడికి వచ్చి? వినయని చెప్పండి. వినయని చెప్తా, సరే చెప్తున్నావు. వేసావా? వేసేసాను. ఎంత? 1000 కదా. అవును, వేసావా? అమౌంట్? సరే ఇదిగో అమౌంట్, ఇదిగో. సరే వెళ్తున్నాం మరి, థ్యాంక్స్. సరే. ఏంది ఏం లోటుచ్చావు నాకు? అయ్యే నోట్లు నాకేం తెలుసు, ఈ దొంగలోట్లు, ఈ దొంగలోట్లు. దొంగ నోట్లు అయితే నన్ను, నువ్వు నాకు ఇచ్చే దొంగ నోట్లు నువ్వే నాకు ఇచ్చావా? ఏమిటా బాబు, నువ్వు నన్ను పిలుస్తున్నావు ఏంది? 1000 ట్రాన్స్ఫర్ చేయించుకుంటావు కదా ఇప్పుడు. నేనా? నువ్వే. నేను ఎప్పుడు చేసుకున్నాను? ఇప్పుడు దాకా అక్కడికి వెళ్ళి నడుచుకుంటూ వస్తుంటే. నేనా? నటించకు, నువ్వేనని నాకు బాగా తెలుసు. మరి మీరే ఎవడో అనుకున్నా. ఆగండి, ఇప్పుడు దాకా నెంబర్ చెప్పండి, చూపిస్తా. ఏంది నా నెంబర్? ఏం చూపి, ఇచ్చి చూపిస్తా ఒక నిమిషం. ఇదేంది లాస్ట్ 3-4 మీద కదా. 3-4 నాది. మరి చూడు ఇట్లా నా ఫోన్ నెంబర్ చూపిస్తాను. ఈ నెంబర్ ఏంది? 3-4 అది. మరి నువ్వే చెప్పావు కదా ఇప్పుడు దాకా. నేను చెప్పాను. నేను ఏం చెప్పాను? నేను ఇవ్వం దాకా నాకు హెల్త్ బాగాలేదు, మా పేరెంట్స్ నాకు బాగాలేదు అన్న. ఒక్కడ బీక్స్, నేను ఎప్పుడు వచ్చాను ఇక్కడికి? నేను ఎప్పుడు మాట్లాడాను నీతో? ఇప్పుడు దాకా ఇక్కడ నేనా? ఇప్పటిదాకా ఇక్కడ ఉన్నాం, నేను నడుచుకుంటూ వస్తున్నా. నువ్వు అటు నుంచి నడుచుకుంటూ వస్తే నేనేం చేయను? ఎటు నుంచి వస్తా? నాకు ఎందుకు నా పొనం? ఆగండి, 1000 రూపీస్ నేను హాస్టల్ ఫీజు కట్టాలి. అవి ఉన్నాయి కట్టుకో. ఇవి దొంగలవుతుంది, నేనేం చేసుకోవాలి? నువ్వు ఉంచుకో. ఇటీ ఏం చేసుకుంటావు కానీ? నాకు ఏం కావాలి ఇప్పుడు నీకు? నా అకౌంట్ బ్యాలెన్స్ నాకు కొట్టాను, ఇప్పుడు 1000 కొట్టాను కదా. నువ్వు నాకు కొట్టలేదు, నాకు తెలీదు. మరి ఎవరికి? ఇట్లా పక్కకి రా, కారు గుద్దేస్తారు పక్కకి రా. ఏం ఏం కావాలి, నీ బాధ ఏంది ఇప్పుడు? డబ్బులు ఎవడికి వేసా? ఇప్పటిదాకా నెంబర్ ఇచ్చారు కదా. నాకు వేసావు నువ్వు? నా పేరు ఉందాడా? పేరు ఎవడికి వేసా? నెంబర్ ఎవడికి వేసావు? నాకేం తెలుసు నువ్వు? ఏం కావాలి చెప్పు. నీకు అన్న హెల్త్ బాగలేదా? నాకెందుకు బాగాలేదు? మీ నన్నెందుకు ఆపేవు? నాకు నన్నెందుకు ఆపేవు? నా 1000 రూపీస్ నా 1000 రూపీస్ నాకు ఇచ్చావా? నా చేతికి ఇచ్చావా? కొట్టాను కదా. నాకు కొట్టావా? నాకు వచ్చినాయా? ఎయ్యి. మరి ఎవరికి వచ్చాయి? ఎవరు పోతాయి నెంబర్? ఏదని ఇదిగో నీ 1500 పెట్టుకో. ఇదిగో పట్టు. ఇది నేనేం చేసుకోవాలి? వేడబెట్టుకోవాలి. ఎవరు కావాలంటాడు ఏంటి?
ఏంది నీ బాధ ఏంది ఇట్లా నువ్వు ఏంది నీ గోళ ఏంది నాకు పని ఉందా భయ ఏంది వెళ్ళేదాన్ని లాక్కొచ్చేవింది వెనక్కి మీరే పిలిచిరా నేను వెళ్ళటోని నాకు ఆకలి అవుతుందిరా బాబు నేను తినాలి తినిపిస్తా కానీ నా అకౌంట్ బ్యాలెన్స్ చూడండి నా దగ్గర డబ్బు లేవు అయ్యలేవు ఇప్పుడు అడుక్కొని తినాలి ఎవరిని ఒక అడుక్కొని తినాలా ఇప్పుడు నాకు కొట్టాను కదా ఎప్పుడు కొట్టావు నాకు డబ్బులు అయ్యా ఎవరికి డబ్బులు కొట్టావు ఆగు మరి ఎవరు నాకు ఫోన్ పే ఉంది అసలు ఎవరు కొట్టా ఎవరికి వెళ్తాయి అవి నాకు కాదురా బాబు ఆగండి మీరు అవన్నీ వెళ్తా నేను నాకు మెంటల్ తెప్పించాను పోనీ 1000 రూపాయలు కొట్టేదాకా ఇదిగో ఎవడుకో వేసుకొని నాకు అనుకున్నాం కథలు కథలు కావాలంటే కథలు వేరే చోట చదువుతారు వెళ్ళిను ఎవడు ఎవడు పట్టలేడా కథలు కథలు అంట కథలు ఏం కావాలి నీకు ఇప్పుడు 1000 రూపాయలు నా దగ్గర లేవు నాకు ఇవ్వలేదు నువ్వు ఏమని పిలిచాను బాబు ఇక్కడ ఒకసారి బాబు నువ్వు బాబు లాగా ఉన్నావా కోతే ఊరు సరిపోతావు నువ్వు నువ్వు బాబు అంట లేజర్గా కొంచెం ఫోన్ పడతా నువ్వు 1000 రూపీస్ ఎవడికేసేవరా నువ్వు నన్ను ఎందుకు ఇస్తాను నువ్వెవరు నాకేం పోతాయి ఎందుకు ఆపి నన్ను న్యూసెన్స్ చేస్తాను ఇంత మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలంటే తీసుకెళ్ళి జాయిన్ చేస్తాను నువ్వే నిన్నే తీసుకెళ్ళాలి నేను హాస్పిటల్కి సరే నన్ను తీసుకెళ్ళా నన్ను తీసుకెళ్ళి జాయిన్ చెప్పాక 1000 రూపీస్ కొట్టించుకొని ఎవడు కొట్టా నాకు నాకు వచ్చిన దాంట్లో ఫోన్ పే లేదు నువ్వు ఎవడు కొట్టా ఫోన్ పే లేదా నెంబర్ చూపించాలా నా ఫోన్ నెంబర్ కాదురా అయ్యా ఏంది నువ్వు మరి కట్టాలి కథలు పడకు ఏం కథలు కథలు ఏంది కథలు మెంటల్ తెప్పి మాకు నాకు ఏం కావాలి నాకు కూరగాయలు పండుతుంది కూరగాయలు అమ్ముకోకూడదు చదువుకునేటోడు చదువుకో నా బుర్ర ఎందుకు తింటున్నావు లేదు ఎవరి దగ్గర ఉన్నాయి నా దగ్గర లేవు ఇప్పుడు నెంబర్ చూపించావు నెంబర్ చూపించి నాది కాదు నాకు తెలీదు నేను ఎవరు చూపించాను నీకు నెంబర్ చూపించిన ప్రూఫ్ ఉందా ప్రూఫ్ ఏది నేను ఎందుకు నేను ఉంటే ప్రూఫ్ ఏది ప్రూఫ్ చూపి ఆడపిల్ల ఇది ఈ వ్యాపారం పెట్టుకున్నా నేను దొంగనోట్లు అని చెప్పి ఎవరిని పెడితే అని పిలిచి డబ్బు తీసుకోవటం నేను వ్యాపారం పెడితే ఎట్టేందుకు ఉంటా బాగానే ఉంటాను జరగ 1000 లేదు బొంగు లేదు జరగను అబ్బో మరి ఏంది 1000 రూపీస్ ఇవ్వండి 1000 రూపీస్ హ్యాండ్ పిలిచి నన్ను నేను నడుచుకుంటా కాబట్టి ఎగురుకుంటా వెళ్ళు పరిగెత్తుకుంటా వెళ్ళు నేను పిలవలా నాకు తెలీదు అమ్మాయి అంటారా దీన్ని ఎవరన్నా కిషో కథలు పడకండి నువ్వు పడకు కథలు కథలు నువ్వు పడ కాదు మీరు ఏం కావాలరా బాబు నా దగ్గర డబ్బులు లేవు నేనైతే తీసుకోలేదు నీకు పిచ్చి ఎక్కిన ఎవడు పోయినా వేసిన వాళ్ళు అడుగు వేసిన వాళ్ళక మీరే ఆ నెంబర్ చూపించారు ఇప్పుడు జీడి బంకల్లే ఉన్నావు నీకన్నా బంకనయ్యాం జరు దానికి ఇచ్చావా దాన్ని అడుగు అది వస్తాంది దానికి ఎందుకు నేనైతే కుక్క మూగజీవి దానికి ఏం తెలియదు నీకు నువ్వు పెద్ద మూగజీవి నీకు తెలియదు జరుగ పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం కథలు పడగానే 1000 రూపీస్ కొట్టేసి వెళ్ళిపో నాకు 1000 నా దగ్గర ఫోన్ పే లేదు యాని తీసుకొచ్చి కొట్టమంట ఇప్పుడు వెళ్ళు నువ్వు కొట్టి చూడు కొట్టి చూడు ఏంది కొట్టి చూసి చూస్తే పిల్లాడు లాగా నువ్వు మూసుకొని వెళ్ళిపో కొట్టి చూడు నువ్వు కొడతా అంటున్నావు కదా పిల్లలు చెప్పులు వేసుకొచ్చావు ఎందుకు సీన్లు చేస్తున్నా బ్యాగ్ తగిలించుకొని నిజంగా చదువుకుంటున్నావా చదువుకున్నట్టునే మరి చదువు ఏది ఏం చదువుతున్నావు చెప్పు ఏం చదువుతున్నా ఇంటర్ 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 చదువుకున్నాడు నీకెందుకు ఫోన్లు ఫోన్ పేరు కథలు పడకండి హాస్టల్ ఫీజు కట్టుకోవాలి కథలు కథలు ఇదిగో వెళ్ళి హాస్టల్ వాడికి చెప్పాను కథలు అని ఆడే కట్టించుకుంటా డబ్బులు వెళ్ళయ్యా బాబా కథలు పడకండి చెప్పండి ఇప్పుడు నా పిచ్చ కిందంటే ఏం చేస్తా నాకే తెలియదు ఏం చేస్తారు ఏంది నీ గోళ ఏంది నాకు అర్థం కాదు 1000 రూపీస్ డబ్బులు లేవ 1000 అనుకుంటా నీ దొగ్గాల 1000 రూపీస్ ఎడిపోయినాయి మరి సరే ఇక్కడే ఉంది ఇద్దరు అడుక్కుందాం ఒకటి 500 ఒకటి 500 అడుక్కొని నీకు డబ్బులు నేను ఎందుకు అడుగుతా మరి ఎందుకు నా బుర్ర తింటారా నీకు కొట్టాను కాబట్టి నేను నిన్న నా కొట్టలా నువ్వు ఎందుకు కొట్టాను ఇది నేను వాదించలేను కథలు పడక ఎటు పోతురు ఎక్కడికి నీ పరుగు ఎందుకని ఈ పరుగు సరే ఇప్పుడు తీసుకున్నా ఏంది ఇప్పుడు తీసుకున్నాను ఒప్పుకుంటున్నావు కదా నువ్వు ఫస్ట్ చెక్ చేసుకోవాలిగా అంటే నీకు 1000 రూపాయలు ఆహా 1000 రూపాయలకి 20 రూపాయలే తీసుకుంటారు వేసినందుకు నువ్వు 500 ఇస్తా అంట సరే సరే అన్నావు మరి అప్పుడు నీకు అప్పుడైనా అర్థం కావాలిగా 1000 రూపాయలు వేసేది 500కి నీకు ఎందుకు ఇచ్చిద్దని అవునా నిజమా డబ్బులు
నువ్వు చెక్ చేసుకోవడం నీ తప్పు, ఫస్ట్ నువ్వు చెక్ చేసుకోవాలి. నన్ను ఐదు వందలు ఇస్తారా నీకు? వేరే ఫోన్లే హెల్త్ బాగాలేదు అని చెప్పేసి 1000 కొట్టేశాను. 1000 కొడితే నువ్వు 500 ఎట్ట తీసుకుంటావు? బాగాలేదు అన్నప్పుడు 1500 కొట్టి వెళ్ళిపోవాలి. నువ్వు ఎందుకు తీసుకున్నావు మరి 500? 500 ఇస్తారా? వేరే నేను ఇచ్చి తీసుకుంటావా? ఇది తప్పు. నన్ను ఏం చెమ్మంట? ఫోన్ పే చేసినప్పుడు నీకు 500 ఇస్తాను ఎట్ట అనుకున్నా? ఒప్పుకున్నావు కదా నువ్వు? అవును తీసుకున్నాను. నేను ఒప్పుకున్నా. ఇప్పుడు ఏంది ఇవ్వను నేను? ఎందుకు? నువ్వే తీసుకో, ఇయ్యే తీసుకో. అంతే మరి, నేను అయ్యే ఇస్తానని చెప్పి అయ్యే ఇస్తా అంతే. ఏం కావాలి మరి నీకు ఇప్పుడు? 1000 కొట్టాలంటే నాకు 500 ఇస్తే నేను కొడతా. ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. లేదు కొట్టను. అది మళ్ళా ఏంది? ఏంది ఏంది ఊరికే ఇస్తారు నీకు అంటే నా దగ్గర కొట్టించుకుంటే నాకు కొట్టలేను. ఆకలి అవుతుందన్నావు కదా, బిర్యానీ మందం పట్టుకొని నాకు ఇచ్చేసేయి. బిర్యానీ పట్టుకొని మిగతా ఇచ్చేనా? ఇచ్చేసేయి. 800 బిర్యానీ, 500. ఫోన్ పే కొడతా అంతే చాలు. ఇంకా కథలు పడకం. 800 కొట్టేసేయండి. 800 ఎందుకు కొడతా? 200 నాకు కమిషన్. నువ్వు బిర్యానీ కావాలి నాకు. 500 పెట్టి బిర్యానీ కావాలి. 200 తీసుకొని 800 నాకు హాస్టల్ ఫీజు కట్టుకోవాలి. పొద్దున హాస్టల్ ఫీజు కట్టుకోవాలంటే నేను ఏం చేయమంటా మరి? అంటే నువ్వు 1500 దబ్బేద్దాం అనుకున్నావు, డబ్బులు తీసుకుందాం అనుకున్నావు, 500 ఎక్స్ట్రా తీసుకుందాం అనుకున్నావు కదా నువ్వు. అందుకే ఇప్పుడు నాకు 500 ఇవ్వాలి. నువ్వు 500 ఇస్తే ఫోన్ పే కొడతా, మిగతా 500 లేకపోతే కొట్టను. చెప్పు. మరి ఆహా ఊరికే వస్తే 1000 రూపాయలకి 500 తీసుకుంటావా? 20 రూపాయలు తీసుకుంటారు. 1000 రూపాయలు వస్తే నాకేం తెలుసు మరి ఇచ్చావని. నువ్వు చూసుకోవాలి కదా ఇట్లా పెట్టుకొని దొంగలోట్లా కాదు అని చెప్పి చూసుకుంటున్నా. నేనేం చేయను? అవన్నీ కాదు కొట్టేసాను పైసలు అమౌంట్. ఈ డబ్బులు నీకు కొట్టాలి. 200 తీసుకొని 800 కొట్టేసాయండి. కొట్టనా? ఏదో ఫోన్లే అక్కకి ఇచ్చేసిన. సరేలే, ఆకలి అవుతుందేమో అని చెప్పేసి. నా ముష్టి అవుతున్నాను. నీ వేరే నాకు ఏం అవసరం లేదు, నీకే నేను కొడతాను. చూడు కొడుతున్నా, కొట్టేసా కొట్టా చూడు. ఈ రోజులో పిల్లలు చేస్తురులే. సర్లే కానీ ఇదంతా జస్ట్ ప్రాంక్. నీలాంటి దరిద్రపు కొట్టి విధము నేను ఎక్కడ చూడలేదు. ప్రాంక్? ప్రాంక్ ఏంది ప్రాంక్? ప్రాంక్ అంటే ప్రాంకే. ఇటు నా డబ్బులు ఇటు పట్టుకుంటే తంతారు నన్ను. ప్రాంక్ ఏంది? ప్రాంక్ ఏందంటే నీ దగ్గర డబ్బులు తీసుకోవడం. మరి ఏం నీ డబ్బులు నీకు కొట్టాను లేదు? ఇప్పుడు వచ్చినాయిగా చూసుకో. 1000 రూపాయలు వచ్చినాయిగా. వచ్చినాయిగా. ఇదంతా ప్రాంక్, ఏం లేదు. ఇట్లా కూడా చేస్తారు ప్రాంక్లు. సరేనా, బాయ్. థ్యాంక్ యూ అక్క.